మీకు ఒకవేళ అవకాశం వస్తే ఏం చేయాలంటే మీరేం చెప్తారు? ఇప్పుడు ఎలాంటి న్యాయం కావాలంటే మీరేం చెప్తారు? సార్, నాకు వచ్చేసి నా పాప ఎలాగో చనిపోయింది, నాకు ఎలాగో పాప తిరిగి రాదు, ఇంకా ఎంతోమంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇంకా అన్యాయం జరగకుండా అని స్పాట్గా మనకు దుబాయ్ సిస్టమ్ ఎలా ఉందో అలా మన ఇండియాలో మన రాష్ట్రంలో తీసుకొచ్చి స్పాట్లో అని ఒక మరణ శిక్షను ఏం చేస్తుంది? రేప్ చేస్తే వాళ్ళని కట్ చేసి చంపేయడము ఏదన్నా వెంబడే యాక్షన్ తీసుకోవాలని నా కోరిక సార్. నా పాప నీ చేతితో అయితే ఎత్తుకెళ్ళి నా చేతులను అట్లనే కట్ చేయాలి సార్. మొన్న ఇదే ఒక బాబు అట్లా చేస్తే అత్యాచార యత్నం చేసినందుకే కట్ చేసి పడేసింది. చిన్న పాప సార్, 9 నెలలు, కనీసం తనకి ఏం తెలియని కూడా తెలియదు. ఇట్లా చేస్తేనే 2 చేతులు తీసేసుకునేది, మరి కాలంత పొడిగిందా సార్? నా పాప ఇంత ఉంటుంది సార్, పాప ఇంత పెద్దగా ఏం పాప ఆఫ్టర్ డెత్ ఇంత ఉండే సార్? పాప నేను డైలీ ఎత్తుకుంటాను కదా సార్, మన సైజ్ ఎంచుతాను కదా. నేను మన మోసేటప్పుడు ఇంత ఏం సార్, కాళ్ళు ఒకరు మోయాల్సి వచ్చింది, ఎందుకు పొడుగుంది అర్థం కాలేదు సార్. అట్లా చేతులు ఉన్నది కట్ చేసి నా పాపను ఎక్కడైతే పడించిందో అక్కడ ఏమనండి సార్, కనీసం ఇంకొక ఆలోచన చేయడానికే భయపడతారు కదా సార్. 9 నెలల పాప పాలు తాగడం తప్ప అసలు ఏం తెలియదు. అట్లాంటి దాన్ని తీసుకెళ్ళండి. నా బిడ్డ విషయంలో కూడా అదే చేయాలి సార్. ఎక్కడో కాదు, నా పాపను ఎక్కడైతే పడేసిందో అక్కడే చేయాలి. ఏ చేతితో అయితే తీసుకెళ్ళినో ఆ ఏళ్ళు కూడా అట్లనే కట్ చేయాలి సార్. ఇంకొక కనీసం అట్లాంటి ప్రయత్నం చేస్తేనన్నా అట్లా భయపడి వణుకు పుట్టాలి. నేను న్యాయం చేయమన్నా పాపను తీసుకొని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సార్, నా పాపను హాస్పిటల్లో వదిలేసి 11 నుండి 6:30 వరకు నేను అక్కడ కూర్చున్నా సార్. ఎవరు ఇంత రెస్పాండ్ కాలేదు. మా తమ్ముడికి దొరికింది సార్, పోయేసరికి అంత అయిపోయింది, టవల్లో చుట్టేసి తీసుకెళ్తుండ్రు పడేయడానికి. మా తమ్ముడు దొరకగా నాకు డిస్ట్రెసింది సార్, మెడ ఇట్లా అయిపోయింది, మొత్తం ప్రైవేట్ ప్లేసెస్ బ్లీడింగ్ అవుతుంది, 1 ఆల్రెడీ 2 వేసింది, కానీ పాప అక్కడే పడుంది. ఎంతైనా ఇన్ని రోజులు దగ్గర చూసింది కదా సార్, అక్కడ పడేసరికి ఏం చేయాలని అర్థం కాక ఆ 2 దెబ్బలు వేసేసి కొను ఊపిరి ఉన్నా బతుకుతుందేమో అని చెప్పి మేమే దొరకబట్టింది సార్. మా తమ్ముడే దొరకబట్టిండు. వేరే వాళ్ళతో మా కడ్డకుడు వాళ్ళ బావ వచ్చేసి వాళ్ళ కప్ప చెప్పి పాప నెక్కుని హాస్పిటల్ సాయంత్రం పూట సార్ జైలు తీసుకెళ్తే ఖైదీలు అంత తప్పు చేసిన వాళ్ళు కూడా అందరూ రియాక్ట్ అయ్యారు సార్. వాళ్ళకి ఎలా తెలిసిందో వాళ్ళు బాగా రియాక్ట్ అయ్యారు. వాళ్ళకి ఎట్లాంటి కమ్యూనికేషన్ లేకుండా వాళ్ళు రియాక్ట్ అయ్యింది సార్. సీఎం వాళ్ళకి ఇన్ని కమ్యూనికేషన్, ఇన్ని సోర్సెస్ ఉండి ఇప్పటివరకు ఇంత రెస్పాండ్ లేదు. వాళ్ళు అన్ని తప్పులు చేసినా వాళ్ళకన్నా ఇంత చెల్లం కనిపించింది అని మిగిలిన వాళ్ళకి ఎవరికి కావట్లే. వీళ్ళు ఎట్లయినా న్యాయం చేయలేకపోయినా అక్కడ వదిలేస్తే వాళ్ళనే చేసి కదా సార్. ఇప్పుడు ఇంతగానం చేయాల్సిన అవసరం లేకుండేది కదా. మాకు డిపార్ట్మెంట్ తరఫు కానీ మీకు న్యాయం జరుగుతుందనే కాన్ఫిడెన్స్ రాలేదు సార్. మాకు ఇప్పటికి వాళ్ళు ఏంది సార్ డిపార్ట్మెంట్ ఏంటంటే చేతులు దుడుకోవడం అంటారు చూసినావా సార్? అది చేశారంటే వాళ్ళు ఈ రోజు వచ్చి మీకు నేను న్యాయం చేస్తానని మాత్రం రాలేదు సార్. లోకల్లో ఉంటారు కదా సార్ ఎమ్మెల్యే, అయినప్పుడు లోకల్లో ఉన్నాడు, ఇక్కడే ఉంటాడు ఆయన కూడా. వచ్చి మీకు ఈ విధంగా నేను చేస్తాను, న్యాయం చేస్తాను, పొందందారిని నేను 7 గంటలకి వస్తాను ఏమిడని చెప్పేసి మాత్రం రాలేదు సార్. అంత గ్యారంటీ ఎందుకు ఇవ్వలేకపోతే నాకు అర్థం కావట్లేదు సార్. డిపార్ట్మెంట్ వచ్చి కూడా నీకు నేనున్నా అని చెప్పేసి నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు లేరు ఇక్కడ. గవర్నమెంట్ కానీ డిపార్ట్మెంట్ కానీ ఎవ్వరు లేరు ఇక్కడ. మా పాపకు జరిగిన అన్యాయం ఈ సమాజంలో ఇతర ఆడపిల్లలకి ఎవరికి కూడా జరగద్దు. జరగకుండా ఉండాలంటే ఇటువంటి నలరూప రాక్షసుని ప్రజా సమక్షంలో సరి అయిన కఠినకమైన శిక్ష విధిస్తూ మరణదండను విధించాల్సిందిగా నా యొక్క డిమాండు. ఈ యొక్క సమాజంలో ఆడపిల్లలకు రక్షణ కావాలంటే ఇటువంటి ఉన్మాదిని ప్రజా సమక్షంలో కాల్చిపారేయాలి. మనవరాలు చంపిరుని వాడిని చంపాలే, వాడిని తోడు మీద వాడిని అన్ని పబ్లిక్ చూస్తాడ వాడిని కూడా కిరాంతంగా చంపాలని అవెంత చిత్ర బాధ అనుభవించిందో వాడు కూడా అలాగనే బాధ అన్నది అనుభవించాలి. ఇంకో ఆడపిల్లలను కూడా ముట్టుకోవాలంటే ప్రతి మగోడు భయపడాలి. పరాయి ఆడపిల్లను ముట్టుకోవద్దు అన్నది కలగాలి. అలాంటి లెవెల్లో వాడిని అట్లా రోడ్డు మీద చంపేస్తుంటే వాడు వర్రుతాంటే వాడిని చంపేస్తే ఇంకో మగలకు కూడా భయం అన్నది రావాలి. మళ్ళీ కూడా ఇట్నే చంపుతారు ఏదో అంటే ఇట్లా చేసింది కదా తీ జైలుకి పోదాము వస్తాము అన్నట్టుగా వస్తాను పోతాను. అంత అట్లా చేయకుండా
వాడిని బాధపెట్టి చంపాలని కోరుతున్నాడు. ఇప్పుడు మనకి న్యాయం జరగాలి. ఈ రోజు మీరు ఏడుస్తున్నారు, రేపు ఇంకెవరు ఏడుస్తారు? ప్రతిరోజు ఇలా ఏడ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారు, ప్రతిరోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు కదా. నాలుగు రోజులు ఏడుస్తున్నారు, తర్వాత ఏం చేయాలి అర్థం కావట్లేదు. సైలెంట్ ఉండిపోతున్నా బలహీనతత్వం వల్ల. నేను అనుకుంటుంది ఏంటంటే, నా వస్తున్న ఆలోచన ఏంటంటే, అసలు ఈ జరుగుతున్న కారణం ఏంటి? వాడు మద్యపానానికి అలవాటు పడ్డాడు. మద్యపానం పెద్ద దానివల్లే కదా వాడు కామందుడిగా మారిపోయాడు, మృగంగా మారిపోయాడు. మద్యపానం అనేది నిషేధించబడాలి. నిషేధించబడాలి అవుతా. మద్యపానం వల్ల ఒక జీవితం కాదు, కుటుంబాలు కుటుంబాలు నాశనం అవుతున్నాయి. మద్యపానం ఉండకూడదు. సైకో ఏంటి? ఏంటిది డ్రగ్స్ తీసుకోవడం వల్ల వాడు సైకోగా మారాడు. ఈ డ్రగ్స్ అనేది నిషేధించబడదు. పూర్తిగా డ్రగ్స్ ఉండకూడదు. ఎందుకంటే ఒక బాధ ఒక ప్రాణం కాదు, రోజుకి ఎన్నేగా ప్రాణాలు పోతున్నాయి కదా. ఇది ఉండకూడదు. ఎటు చూసినప్పుడు మీరు చూస్తున్నారు, ఎటు చూసినా కానీ అశ్లీలము, అన్ని రకాల చెడులు వ్యాపిస్తున్నాయి. వీటి మీద ఒక ఉక్కుపాదం అనేది ప్రభుత్వం తరపు నుంచి రావాలి. ప్రభుత్వం లేకపోతే స్వయంగా మనమే చేసుకోగలగాలి. వింటారా? ఎవరు చేస్తారు ఎవరు చేయనప్పుడు కూర్చుంటామా? మనం చేసుకోవాలి. మన సమాజంలో ఉన్న చెడు చూడండి, మీకు ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ అనేది క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు నాకన్నా ఎక్కువ రెస్పాన్సిబిలిటీ, ఇది ఇలా జరిగింది, ఇప్పుడు నేను నా భార్య అన్న పిల్లలే కాదు సమాజం గురించి కూడా ఆలోచించాలి అన్న స్పృహ వచ్చేసింది. ఈ స్పృహ ప్రతి వ్యక్తిలో రావాలి ఇప్పుడు. ఎందుకంటే మీకు బాధ జరిగింది, నాకెందుకు, నా కూతురు మానే ఉంది, నేను ఇంట్లో ఉండొచ్చు. కాదు, మీ కూతురు నా కూతురు. ఈ విధంగా ప్రతి వ్యక్తి ఫీల్ అయ్యి సమాజంలో చెడును దూరం చేయడం కంకణం కట్టుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఒకటి జరిగింది, ఇంకో సంఘటన జరగకూడదు. జరగకూడదు. ప్రభుత్వం చేస్తేనే చేసినట్లు అలా కాదు, మా వంతు కర్తంగా మనం చేసుకోవాలి. మీ ఇద్దరికి కూడా నేను ఇస్తున్న మెసేజ్ ఏంటంటే, ఇక నుంచి పాప కోసం మన సమాజం కోసం పనిచేయాలి. నా పాపం పోయింది రాదని నాకు తెలుసు సార్. ఇక పైన నేను ఆ రోజు నా పాపను చేతులు పెట్టుకుని కూడా డిపార్ట్మెంట్ బాగా ఆర్గ్యూ చేశాను. ఏం చేశానంటే, సార్ ఈరోజు నా పాప తిరిగి రాదు, పోతు నా పాప పోతుంది, నా బాధ నీ మరతాను, ఎట్లాగో నాకు నా జ్ఞాపకాలతోటి నేను ఉండాల్సిందది. ఆ విషయం చెప్పాను. ఇంకా ఇకపైన ఎవరికైనా సరే సార్, ఇలాంటి పాప కానీ ఇలాంటి ఆడబిడ్డ కానీ ఒక ఆడపడుచుకైనా సరే ఇలాంటి జరగద్దు అని చెప్పి నేను సీఐతో ఏసీపీతో బాగా ఆర్గ్యూ చేశాను. కానీ ఆ నెక్స్ట్ 24 అవర్స్లోనే రామంతపూర్లో హైదరాబాద్లోనే మన పక్కనే సంఘటన జరిగింది. నేను ఏమైతే అనుకున్నానో అదే జరిగింది సార్. అదే దానికి ఇలాంటి జరగద్దు అని ఒకే ఒక సంఘటనతో నేను ధర్నాకు దిగాను. ఇదన్నీ ఇంతగానం చేశాను సార్. వాళ్ళు కూడా అనుకున్నాడు ఇంతగానం చేస్తేనే వాళ్ళు రియాక్ట్ కావట్లేదు, నా కోసం ఎవరు చేస్తారు అనుకున్నాడు చేసింది. ఇప్పుడు ఏం చేస్తాను సార్, ఇక్కడ రియాక్షన్ లేదు, అక్కడ లేదు. అక్కడ ఒక అమ్మాయి ఉన్నదికి ఒక క్లూ సార్, ఇలాది ఇది క్లూ అవుతుంది. ఏమవుతుంది అంటే, ఏ వాడు అంతగానో 100 మంది వేసుకొని కూర్చుంటే వాడిని ఏం చేయలేకపోయారు, నన్ను ఏం చేస్తారు ఇడా అని చెప్పేసి అంతే సార్. అదొకటే సార్ జరిగింది. తిండి పెట్టి పులిని 10 మంది మేకల గుంపులకు ఎట్లా వదిలితే అట్లా వదిలేస్తాను సమాజంలోకి. ఇట్లాంటి వాళ్ళని జైల్లో పెట్టి మేపి మేపి బెయిల్ ఇచ్చి రిమాండ్ల మీద బయటికి పంపి. అసలు సిస్టమ్ తప్పు సార్, సిస్టమ్ అనేది కరెక్ట్ లేక మన తాన, ఇది తప్పు. చూడండి, ఇప్పుడు ఇంత పెద్ద సంఘటన మనం చూస్తున్నాం కదా, ఆ తర్వాత మనలో ఆలోచనలో మార్పు రావాలి. అసలు ఇప్పటి నుంచి ఇప్పటివరకు గొర్రలాగా బతికేసాం, అవునా? నాకేం జరగలేదన్న ఆలోచనతో నేను ఉన్నాను, అలా కాదు. ఇప్పటి నుంచి మనం తీసుకునే నిర్ణయాలు కూడా ఆలోచించాలి. ఏ నిర్ణయం తీసుకున్నా ఇప్పుడు మన చేతుల్లోనే ప్రభుత్వం ఉంది, మన చేతుల్లోనే ఏదైనా ఉంది, పౌరుడి చేతుల్లో ఉంది కదా. ఇప్పుడు 4 రోజుల ఈ విషయం మర్చిపోయి మనం ఇంకా సామాన్య జీవితం గడపడం కాకుండా ఉన్న జీవితం సమాజం కోసం బతకగలగాలి అంటున్నాను. మిగిలిన జీవితం సమాజం కోసం బతకాలి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళ కూతుర్ని మనం ఎన్ని ప్రజలను తెచ్చివ్వలేము. మనం మొత్తం భూమి ఆకాశాలు తెచ్చిపెట్టినా కానీ కూతురుతో సమానం కాదు కదా. కానీ కనీసం ఇలాంటి సంఘటనలు ఆపడం కోసం పూర్తి ప్రయత్నాలు చేయాలి. మనం పూర్తి ప్రయత్నం చేయాలి. దీనికోసం అంటే అక్కడ చెడు కనపడింది, ఇదేను కదా సార్. ఏ చెడు కనపడ్డా కానీ నాకెందుకు నన్ను వదిలేకూడదు. ఒకే విషయం చెప్పేది ఏంటంటే, సమాజంలో చెడు వ్యాపిస్తుందంటే కారణం చెడ్డవాళ్ళు కాదు, మంచివాళ్ళు మౌనంగా ఉండడమే అంటాం. ఈ మంచివాళ్ళు మౌనం వీడాలి. ఎందుకంటే ఒక్కడో రెచ్చిపోతున్నాడు, మనం ఏమంటే స్వార్థపూర్తిగా మారిపోతాం. నేను నా వ్యాపారం నా భార్య నా పిల్లలు, ఇది కాదు లైఫ్, ఇది కాదు. కాబట్టి ఎందుకంటే ఒక సంఘటన జరగనే కూర్చొని బాధపడి 2 రోజులు మళ్ళీ అయిపోయింది. న్యూస్ చూస్తున్నాము, గంట బాధపడి తర్వాత సినిమా చూసుకుంటూ కూర్చున్నాం, ఇది కాదు జీవితం కదా. కాబట్టి నేను అందరికి అప్పీల్ చేసే విషయం ఏంటంటే, మార్పు అనేది ప్రతి వ్యక్తిలో రావాలి. అప్పుడు ఇలాంటి సైకోలకి వాడికి ఏమైనా ఆలోచన కూడా వాడికి దడపడుతుంది. సమాజంలో నుంచి మార్పు వచ్చింది అనుకోండి, అది లేదు మన దగ్గర, ఎక్కడ నుంచి చెప్పండి? సమాజంలో మార్పు ఉందా? లేదు. ఇప్పుడేదో ఉంది కాబట్టి మనం ఎక్కడో సంఘటన జరిగింది కాబట్టి కూర్చున్నాము. నేనే ఉండండి, ఇది ప్రతిరోజు సంఘటన. ఈరోజు వీరు ఏడుస్తున్నారు, రేపు ఇంకొకరు ఏడుస్తున్నారు. ప్రతి 10 నిమిషాలకు ఒక సంఘటన జరుగుతుంది భారతదేశంలో. ప్రతి 10 నిమిషాలు సంఘటన జరుగుతుంది. కాబట్టి చెప్పేది ఒకటే ఏంటంటే, సామాజిక స్పృహ అనేది మనలో రావాలి. మనం చేద్దామా పూర్తి ప్రయత్నం, మా వంతు నుంచి ఎంతైతే మేము చేయగలుగుతాం అంతవరకు మెసేజ్ తీసుకెళ్దాం మనం చేద్దాం సార్. నేను సైతం సమాజం కోసం మిషన్ స్టార్ట్ చేశాము. మన సమాజంలో ఉన్న చెడుల్ని దూరం చేసుకోవాలి, మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకోవాలనే ఉద్దేశంతోనే
మిషన్ నేను సైతం సమాజం కోసమని స్టార్ట్ చేశాం. దీంట్లో ప్రతి ఒక్కరికి పిలుపు ఉంది, ప్రతి విద్యార్థికి, ప్రతి యువతకి, ప్రతి మహిళకి, ప్రతి పౌరుడికి ఆహ్వానం. ఎందుకంటే మనం కలిసి మన సమాజాన్ని సత్సమాజంగా మార్చుకుందాము అన్నది. ఎందుకంటే ఎడ్యుకేషన్లో విలువలు, విలువలతో కూడిన ఎడ్యుకేషన్ రావాలి, మహిళలకు రక్షణ రావాలి. ఆడపిల్ల అక్రమ రవాణా అండి, లాస్ట్ 2 నెలల్లో 450 మంది అమ్మాయిలు అక్రమంగా రవాణా చేయబడ్డారు. మాయమైపోయారు, ఎక్కడున్నారో తెలియదు. ఈ అక్రమ రవాణా ఆపగలగాలి ఖచ్చితంగా. దానికోసం వర్క్ స్టార్ట్ అయింది సార్. నేను సైతం సమాజం కోసం అనే మిషన్ ఉంది, మనందరం కలిసి వర్క్ చేద్దాం. విన్నారా? ఇప్పుడు మీ మీ గొంతుకో బలం ఉంది, నా గొంతుకో బలం ఉంది, కలిస్తే బలమైన గొంతుకోగలుగుతాం. కలిసి పోరాడాలి ఇన్షాల్లా. ఇది మా వైపు నుంచి ఇచ్చిన ప్రెస్ రిలీజ్ అండి. ఇది దాదాపుగా అన్ని పేపర్స్కి మేము మన మిషన్ తరఫు నుంచి ఇచ్చాము. మిషన్ సమాజం కోసం ఇచ్చాము. వాళ్ళ టీవీ ఛానల్స్ కూడా మేము డిమాండ్ చేసాము. నేనేంటంటే మీ వైపు నుంచి ఒక లెటర్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు, స్టేట్ గవర్నమెంట్కి ఏం చెప్తున్నారు, మేము దాన్ని ఫార్వర్డ్ చేస్తాము.